టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు నిందితుల్ని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్తో డాక్యా నాయక్ 25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నీలేష్ గోపాల్ నాయక్ అనే వ్యక్తులు పొలం తాకట్టు పెట్టి 13.5 లక్షలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. రాజేందర్ డాక్యా నాయక్కి 5 లక్షలు ఇచ్చారు. ఏఈ పేపర్ కోసం ప్రశాంత్ అనే వ్యక్తి 7.5 లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు సిట్ అధికారులు. డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు నిందితుల్ని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్తో డాక్యా నాయక్ 25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నీలేష్ గోపాల్ నాయక్ అనే వ్యక్తులు పొలం తాకట్టు పెట్టి 13.5 లక్షలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. రాజేందర్ డాక్యా నాయక్కి 5 లక్షలు ఇచ్చారు. ఏఈ పేపర్ కోసం ప్రశాంత్ అనే వ్యక్తి 7.5 లక్షలు ఇచ్చినట్లుగా గుర్తించారు. డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్స్ ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా చెప్పండి, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? గాయత్రి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం తీసుకున్నటువంటి కస్టడీలో తీసుకున్నటువంటి 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని రెండో రోజు విచారణలో భాగంగా మిస్సుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పేపర్ లీకేజ్ కి సంబంధించి ఏఈ పేపర్ లో 25 లక్షలు వసూలు చేశారని డాక్యా నాయక్ మీద ఇప్పటికే సిట్ అధికారులు తన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 13.5 లక్షలు వసూలు చేసినట్టు, అలాగే నీలేష్ గోపాల్ నాయక్ అనే వ్యక్తుల దగ్గర ఇతను 13.5 లక్షలు కలెక్ట్ చేసినట్టు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణలో సిట్ అధికారులు చేర్చారు. అలాగే 13 లక్షలు పొలం తాకట్టు పెట్టి నీలేష్ గోపాల్ నాయక్ లు డాక్యా నాయక్ ఇచ్చినట్టు కూడా ఆధారాలు కూడా సేకరించారు. ఏఈ పేపర్ కోసం 5 లక్షలు ఇచ్చినట్టు ప్రశాంత్ అనే వ్యక్తి తీసుకున్నట్టు, ప్రశాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఏఈ పేపర్ కోసం 5 లక్షలు డాక్యా నాయక్ తీసుకున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వ్యవహారం, టీఎస్పీఎస్సీ వ్యవహారం మొత్తంలో కూడా ఆర్థికంగా ఎక్కువగా గెయిన్ అయిన వ్యక్తి ఎవరు అంటే డాక్యా నాయక్ పేరు ఇప్పుడు మొత్తం సిట్ విచారణలో భాగంగా మనకు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఇంకా ఎంతమంది అరెస్టుల పర్వం కొనసాగుతుంది, అలాగే దీని వెనకాల ఇంకా ఎంతమంది వ్యక్తులు ఉన్నారన్న కోణంలో సిట్ అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేసిందనేసి తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్ సుషా.